నమస్కారం. ఎస్పీపీ గారి 77వ జన్మదిన సందర్భంగా ఆ గాన గంధర్వునికి ఈటీవీ సమర్పిస్తున్న స్వర నీరాజనం ఈ స్పెషల్ స్వరాభిషేకం. ఈ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆ నాదం గంధర్వ సీమను దాటింది, గగనాలు మీటింది, అమ్మ కడుపులో ఒదిగి అమర శృతులు సవరించి మానవీయ స్వరవరమై మాధుర్యాలు పంచింది. ఆ మురిపాల నాదమే మూడు అక్షరాల ఎస్పీబి, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. సంగీతం, భాష, భావ ప్రకటన ఈ మూడు పాటకు మూలాధారాలు. ఇవి ఆయన గళసీమలో ప్రణవంలా పెనవేసుకున్నాయి. వాటిని ప్రతిష్ఠించడంలోనూ, ప్రతిష్టను పెంపొందించడంలోనూ ఆయన గుండె గొంతుగా మారింది. అచంచల భక్తిని, అపారమైన శ్రద్ధను పలుకులమ్మకు ముడుపు కట్టి ఫలశ్రుతిగా రసానుభూతిని మూటకట్టింది. అదో యోగం. అందుకే బాలుగారి 5 దశాబ్దాల సంగీత ప్రస్థానం అపురూపమైన విందు భోజనం. పాడిన ప్రతి భాషను తాను సొంతం చేసుకున్నట్లుగా ఆయా భాషల ప్రేక్షకులు బాలుగారిని సొంతం చేసుకున్నారు. తమ నుడిలో పలకరించే ఆత్మీయుణ్ణి ఆయనలో చూసుకున్నారు. అందుకే బాలుగారి పేరు పాటకు పర్యాయ పదమై, పాటల చదువుకు పాఠ్య గ్రంథమై, తరతరాల గీతాభిమానులకు అయాచిత వరమైపోయింది. ఆ వెండితెర నేపథ్య గానం వసివాడని పారిజాత సుగంధం. ఏకవీర చిత్రంలో కెవి మహదేవన్ స్వరకల్పనలో గజల్ తరహాలో సాగిన డాక్టర్ సినారే గారి రచన చూడండి. ఏ పారిజాతం ములియగలను సఖీ, గిరిమల్లికలు తప్ప గరిక పూవులు తప్ప, ఏకానుకలను అందించగలను చెలి, గుండెలో తూల దాచుకున్న వలపులు తప్ప. జగతిపై నడయాడు చల్చల వల్లిక, తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రిక, శరదిందు చంద్రిక. నీవు లేని తొలి రాత్రి నిట్టూర్పుల పెను చీకటి, నీవు లేని విరిపానుపు నిప్పులు చెరిగే కుంపటి, విరులెందుకు సిరులెందుకు మనసు లేక మరులెందుకు, తలపెందుకు తనువెందుకు, నీవు లేక నేనెందుకు, నీవు లేక నేనెందుకు. కలువ పూల చెంత చేరి కైమోడుపు సేతును, నా కలికి మిన్న కన్నులలో
కలకలమని విరియాలని మబ్బులతో ఒక మారు మనవి చేసి కొందును నా అంగన ఆలాంగణమున ముంగురులై కదలాలని చుకలతో ఒక్కసారి సూచిల్తును నా ప్రేయసి నల్లని వాల్ జడ సందుల మల్లియలై ములవాలని పూర్ణ సుధాకర బింబమునకు వినతి సేతును నా పొలతికి ముఖబింబమై కళలు దిద్దుకోవాలని ప్రకృతి ముందు చేతులెత్తి ప్రార్థిల్తును కడసారిగా నరమణికి బదులుగా ఆకారం ధరించాలని. నేపథ్య గానం ఓ ప్రత్యేక రసాయనం, అది చెవులకు ఇంపుగా ఉండాలి, సొంపులు తిరిగి సోయగాలు పోవాలి, వీటన్నిటితో పాటు స్పష్టత స్వచ్ఛత గొంతులో గుడి కట్టాలి. స్వరకల్పనలో సౌగంధం, సాహిత్యంలో లాలిత్యం కలగలిసి ఉన్నప్పుడు ఆ అనుభూతిని గాయనీ గాయకులు రంగరించాలి. చిట్టి చెల్లెల చిత్రంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి, ఎస్ రాజేశ్వరరావుల సృజనలో సుశీల బాలుగార్ల గళాలలో ఎంత అందంగా ఒదిగాయో ఒద్దికగా వివరించే ఈ పాట విందాం రండి. ఈరేయితీయనిది ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది. ఏవేవ కోరికలు ఎదలో జుమ్మని అంటున్నవి, కొంటే మల్లికలు అల్లన దాగి వింటున్నవి. పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా, పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా, చిన్నారి చెలియ అపరంజి కలువ చేరాలి కౌగిట జిలిబిలిన గౌల. ఏవేవ కోరికలు ఎదలు జుమ్మని అంటున్నవి, కొంటే మల్లికలు అల్లన దాగి వింటున్నవి. ఆహా
ఒసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఎన్నెన్ని జన్మల బాధమో ఏ పోల నోముల పుణ్యమో ఎన్నెన్ని జన్మల బాధమో ఏ పోల నోముల పుణ్యమో నిను నన్ను కలిపే నీనేడ నిలిపే అనురాగ సీమల ఆంచులు దొరికే ఈ తీయనిది చిరుగాలి మనసైనది ఈ మాయనిది ఇంతకు మించి ఏముంది లలిత సంగీత విభాగం కిందే వస్తాయన్నది సమీక్షకుల మాట. కాలక్రమంలో ఆర్కెస్ట్రైజేషన్, అనేక సంగీతాల మేళవింపు వంటివి సినిమా పాటకి ఓ ప్రత్యేకతను తీసుకొచ్చాయి. అదే సమయంలో సంగీత సాహిత్యాలకు పెద్దపీట వేసే లలిత శాస్త్రీయ గీతాలు సైతం సినీ సంగీతంలో వినిపిస్తూ వచ్చాయి. బాలుగారు తొలి రోజుల్లో పాడిన ప్రతీకారం చిత్రంలోని నారీ రసమాధురి లహరి పాట ఆ కోవకు చెందినదే. సత్యం గారి స్వరసారథ్యంలో ఆ గీతాన్ని ఆలపించిన బాలుగారు అదే సంగీత దర్శకుడు కన్యవయసు చిత్రంలో స్వరపరిచిన దాశరథి గారి గీతంతో దివిలో విరిసిన పారిజాతాన్ని భువిలో ఆవిష్కరించారు. విందామా. ఏ దేవిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిల్లుడిపోయనే. ఏ దేవిలో విరిసిన పారిజాతము, ఏ కవిలు మెరిసిన ప్రేమ గీతము. నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్యధారలై, నా కన్నుల వెన్నెల కాటి నింపెనే. దేవిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. సిగ్గులు పల్లవించగారావే, నేలి ముంగురులు పిల్ల గాలితో ఆటలాడగారావే. పాలబుగ్గలను లేత సిగ్గులు పల్లవించగారావే, నేలి ముంగురులు పిల్ల గాలితో ఆటలాడగారావే. కాళీ ఆదియలు ఘల్లు ఘల్లు
ಗಾಳಿ ಅಂದಿಯಲ್ಲು ಕಲ್ಲು ಕಲ್ಲು ಮನ ರಾಜ ಹಂಸ ವೈರಾವೆ ಏ ದೇವಿಲೋ ವಿರಿಸಿನ ಪಾರಿಜಾತಮೋ ಏ ಕವಿಲೋ ಮೆರಿಸಿನ ಪ್ರೇಮ ಗೀತಮೋ మబ్బులను మెరుపు తీగవై అలలు రేపిన దినీవే బ్రతుకు వీణపై ప్రణయ రాగమును ఆలపించినది నీవే నిదుర మబ్బులను మెరుపు తీగవై అలలు రేపినది నీవే బ్రతుకు వీణపై ప్రణయ రాగమును ఆలపించినది నీవే పదము పదములో మధులూరగా పదము పదములో మధులూరగా కావ్య కళ్యవై రావేరు విరిసిన పారిజాతము ఏ కవిలు మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిండిపోయెనే ఏ దేవిలు విరిసిన పారిజాతము ఏ కవిలు మెరిసిన ప్రేమ ಗೀತಮು ಲಲಿತ ಶಾಸ್ತ್ರೀಯ ಗೀತಾಲ್ಲೋ ಬರುವೈನ ಸಾಹಿತ್ಯಾನ್ನಿ ಬಿಗುವೈನ ನಡಕನಿ ಕಲಬೋಸಿನ ಕೊನ್ನಿ ಪಾಟಲು ಸಿನಾರಿ ಬಾಲುಗಾರ್ಲ ಕಾಂಬಿನೇಷನ್ಲೋ ವಚ್ಚಾಯಿ ವಾಟಿಕಿ ನಾಂದಿ ಪಲಕಿಂದಿ ಚೆಲ್ಲೆಲಿ ಕಾಪುರಂಲೋ ನಾಟ್ಯ ಸನ್ನಿವೇಶಾನಿಕಿ ಅನುವೈನ ಆಡವೇ ಮಯೂರಿ ಗೀತಂ ಆ ಸ್ಫೂರ್ತಿತೋ ವಚ್ಚಿನ ಸನ್ನಿವೇಶ ಪ್ರಧಾನ ಗೀತಂ ತೂರ್ಪು ಪಡಮರ ಚಿತ್ರಂಲೋನಿ ಶಿವರಂಜನಿ ಲಲಿತ ಲಾವಣ್ಯಾನ್ನಿ ಭಯದ ಸೌಂದರ್ಯಾನ್ನಿ ಕಲಬೋಸಿನ ಸ್ವರ ಪದ ವಿನ್ಯಾಸಂ ಬಾಲುಗಾರಿ ಗಾನಂಲೋ ಅತ್ಯಂತ ಪ್ರತ್ಯೇಕ ಶಿವರಂಜನಿ ನವರಾಗಿಣಿ ವಿನಿರಂತನೇ ಕರಿಗಿಂಚೆ ಅಮೃತವಾಹಿನಿ ಆ ಶಿವರಂಜನಿ ನವರಾಗಿಣಿ ಸಿಗಲೋನ ಸಿರಿ ಮಲ್ಲಿವಿ ಸಂಗೀತ ಗಗನಾನ ದಾಬಿಲ್ಲಿವಿ ಸ್ವರ ಸುರ ಝರಿ ತರಂಗಾನಿವಿ ಸ್ವರ ಸುರ ಝರಿ ತರಂಗಾನಿವಿ ಸರಸ ಹೃದಯ ವೀಣಾವಾಣಿವಿ ಶಿವರಂಜನಿ ನವರಾಗಿಣಿ ಇಂದ್ರನೀಲಾಲವನುಲು ಆ ಕನುಲು
పండు వెన్నెల గనులు ఆకురులు ఇంద్రనీలాల వనులు సుమధుర మధుకలశం శివరంజని నవరాగిణి జనకుని కులువున అల్లన సాగి జగన్మోహిని జానకి వేణుధరుని రథమారోహించిన విదుషీమణి రుక్మిణి రాశీకృత నవర సమయ జీవన రాగ చంద్రిక సాహిత్యాల పట్ల అభిరుచి ఉన్న నిర్మాత దర్శకులు బాలుగారి చేత పద స్వర లాలిత్యంతో కూడిన పాటలు పాడించారు. రాగమాలికలతో రూపొందిన గీతాల్ని గానగంధర్వుడు అద్భుతంగా రక్తికట్టించారు. అలా ప్రాచుర్యం పొందిన గీతం పంతులమ్మ చిత్రంలోని మానసవీణ మధుగీతం. ఆ పాటకు నంది పురస్కారాన్ని అందుకున్న వేటూరి గారి మాటల్లో చెప్పాలంటే అదో వర్ష గీతావరణం, శతవసంతాల సుమ సుగంధాల భ్రమరనాదం. రాజన్ నాగేంద్ర సోదరుల స్వరకల్పనలో సుశీల బాలుగారులు పాడిన ఆ పాట మనసుకు శాంతిని, మనిషికి విశ్రాంతిని అందిస్తుంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. Thank you.
మై కురిసింది మకరందమే మానస వీణ మధుగీతం మన సంసారం సంగీతం సంసారం సంగీతం కళలు పండిస్తాయి, కళలు నిజం చేస్తాయి. మదురై సమీపంలోని ఓ పల్లె నుంచి సరిగమన తోవలో మద్రాసు చేరుకున్న డానియల్ రాజయ్యతో ఎస్పీబి కలయిక అలాంటిదే. దర్శకుడు భాగ్యరాజా చేసిన పరిచయ భాగ్యం వారి ఉమ్మడి యాత్రకు సుస్వర ముహూర్తం పెట్టింది. బాలుగారి వాద్య బృందంలో సభ్యుడిగా చేరిన రాజయ్య సంగీత దర్శకుడు ఇళయరాజాగా అవతరించి ఎస్పీబి కాంబినేషన్లో సాగించిన స్వర విహారాలు, సాధించిన స్వర విజయాలు ఓ చరిత్ర. ఆ చరిత్రలోని తొలి అధ్యాయమే
మబ్బు మసకేసి పొగమంచులా కమ్మిన వీటూరి సాహిత్యం. వయసు పిలిచింది చిత్రంలో ఎస్పీబి పాడిన ఈ వెరైటీ గీతం ఇప్పుడు విందాం. మసకేసిందిలే పొగ మంచే తెర్రగా నిలిసిందిలే, ఊరు నిదరోయిందిలే, మంచి సోటే మనకు కుదిరిందిలే. మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెర్రగా నిలిసిందిలే. సలిగా ఉన్నదిలోన కురిసే సన్న నివాన సలిసలిగా ఉన్నదిలోన గుబులవుతుందే గుండెల్లోన. జరగనా కొంచెం నేనడగనా లంచం, చలికి తలలు వంశం నీ ఒళ్ళే పూల మంచం. వెచ్చగా ఉందాము మనము సకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే. పండే పచ్చని నేల అది బీడైపోతే మేళ, పండే పచ్చని నేల అది బీడైపో మేలా, వలపు కురిస్తే వయసు తడిస్తే పులకరించు నేల, అది తొలకరించు వేళ, తెలుసుకో పిల్ల విడియ వేళ మళ్ళ. ఊరికే పర్వమిది మనది, కాపుకొస్తే కాయలన్నీ జారిపోవా, అరే దాపుకొస్తే కోర్కెలన్నీ తీరిపోవా. మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే, ఊరు నిదరోయిందిలే, మంచి సోటే మనకు కుదిరిందిలే. మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే. లలిత సంగీత చక్రవర్తి ఎంఎస్ విశ్వనాథన్ గారంటే ఎస్పీబీకి ఎడతెగని ఆరాధన. ఎంఎస్వి గారి కారు నెంబర్ కూడా ఆయనకి గుర్తే. రోజూ ఆ కారు వెళ్లే సమయానికి ఎస్పీబీ గారు దారిలో నిలబడి ఆరాధనాపూర్వకంగా దర్శనం చేసుకునేవారట. విశ్వనాథన్ గారి సంగీత దర్శకత్వంలో పాడాలని బాలుగారు ఎంతగానో ట్రై చేశారు, పరీక్షలు ఎదుర్కొన్నారు. తమిళ ఉచ్చారణ పర్ఫెక్ట్గా సాధన చేసిన తర్వాతే తొలి అవకాశం వచ్చింది. అలా వచ్చిన తర్వాత ఎంఎస్ విశ్వనాథన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో బాలుగారు బోల్డ్ అన్ని హిట్స్ పాడారు. వాటిలో కె బాలచందర్ గారి అందమైన అనుభవంలో ఆత్రేయ గారు రాసిన కళ్ళాళ్ళు లేని కుర్రాళ్ల గీతం కదం తొక్కడంలో నిత్య నూతనం.
ఉన్నోళ్ళు కళ్ళరే లేనోళ్ళు కవ్వించే సుగాళ్ళు కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెవెక్కి ఉన్నోళ్ళు కళ్ళరే లేనోళ్ళు కవ్వించే సుగాళ్ళు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెవెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సుగాళ్ళు పూడ్చేది వీళ్ళు చరితను మార్చేది వీళ్ళు కథలై నిలిచేది వీళ్ళు కళలకు పందిళ్ళు వీళ్ళు వీళ్ళేనో నేటి మొనగాళ్ళు చెలిమికెప్పుడు జతగాళ్ళు చెడుపుకెప్పుడు పగవాళ్ళు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళలే లేనోళ్ళు కవ్వించే సుగాళ్ళు కళ్ళు పత్తి కన్ని గల్లాడేటి పొళ్ళు విసిరే చిరునవ్వు జల్లు ఎదలో నాటిను ముళ్ళు తీయాలో ఇదాన్ని చెలివేళ్ళు నిదురరాని పొదరిల్లు బ్రహ్మచారి పడకిల్లు మూసి ఉన్న వాకిళ్ళు తెరచినప్పుడే తిరునాళ్ళు వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు చెప్పే ముసలాళ్ళు నిన్న మొన్నటి కుర్రాళ్ళు తులిపై ఆనాటి బూజులు మనవే ముందున్న రోజులు తెంచేసే పాత సంఖ్యలు మనుషులు మన నేస్తాలు మమ్మతలి మన కోవిళ్ళు మన్నేస్తారు మనసులే మన కోవెళ్ళు మనకు మనమే దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు కుర్రాళ్ళు కుర్రాళ్ళు
ಬೆಕ್ಕಿ ಉನ್ನೊಳ್ಳು ಕಳ್ಳರೇ ವಿಲೇನೊಳ್ಳು ಕವ್ವಿಂಚೇ ಸುಗಳು ಕಮಾನ್ ಬಾಯ್ಸ್ సెంచరీ చేస్తే నెక్స్ట్ మ్యాచ్లో అంచనాలు పెరుగుతాయి, బ్యాట్స్మెన్ మీద ఒత్తిడి తీసుకువస్తాయి. శంకరాభరణం విజయం తర్వాత పూర్ణోదయ బ్యానర్ స్థితి, జాతీయ పురస్కారం అందుకున్న బాలుగారి పరిస్థితి అలాంటివే. అదిగో అలాంటి సిచ్యువేషన్లోనే శంకరాభరణంకి భిన్నంగా వచ్చింది సీతాకొకచిలుక. అందులో కొత్తదనాన్ని ప్రేక్షకులు మెచ్చుకున్నారు, పాటలు విని పరవశించిపోయారు. నాలుగు దశాబ్దాలు పైబడిన వేటూరి గారి పద విన్యాసం, ఇళయరాజా స్వర సంచారం, ఎస్పీబి ఎస్పీ శైలజా గారిల మధురాలాపనం మాటే మంత్రంగా వినిపించాయి. మనసులు కలిసిన మహత్తర సంగమాన్ని తలపించాయి. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం మాటే మంత్రము మనసే బంధము కలిసే ప్రాణమిదే సంయోగాల సంగీతాలు విరిసే వేళలో మాటే మంత్రము మనసే బంధము Oh, oh, oh.
ఎదనా కోవెల ఎదుటే దేవత కొలపై వచ్చి వరమేచ్చి కలిసే వేళలో ఛాయాగ్రహ దర్శకుడు బాలు మహేంద్ర దర్శకత్వంలో కమల్ హాసన్ శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించిన తమిళ చిత్రం మూండ్రామ్ పిరై. ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రం తాలూకు డబ్బింగ్ వెర్షన్ వసంత కోకిల టైటిల్తో 1982 వెలువడి జనాదరణ పొందింది. కెరీర్ తొలి రోజుల్లోనే బాలుగారి రూమ్మేట్ మైలవరపు గోపిగారు మాటలు పాటలు రాసిన ఈ చిత్రంలో శ్రీదేవికి ఎస్పి శైలజ గారు గాత్రధారణ చేయడం విశేషం. తమిళంలో కేజీ యేసుదాస్ గారు పాడిన కన్నై కలైమానే లాలిపాటను తెలుగులో కథగా కల్పనగా అంటూ బాలుగారు శ్రోత హృదయాలను జోకొట్టారు. కలకాలం నిలిచిపోయే పదస్వర రచనకు పట్టం కట్టారు. కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, నామదిలో నీ పాటగా ఆమని విరిసే తోటగా లాలిలలు జోలాలిలు లాలిలలు జోలాలిలు, కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని. తెలియని లోకం మనది తీయగ సాగే రాగం మనది, ఎందుకు కలిపాడు బొమ్మలను నడిపేవాడెవడో, నీకు నాకు సరిచూడని కలలోనైన విడరాదని, కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, నామదిలో నీ పాటగా ఆమని విరిసే తోటగా లాలిలలు జోలాలిలు లాలిలలు జోలాలిలు. నా మనసేమో కదిలించావు, గుడిలో పూజారై నా హృదయాన్ని కైపరిచాను, ఈ అనుబంధమే జన్మది
ఉంటే చాలు నీ సన్నిధి కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని నా మదిలోని ఆటగా ఆమని విరిసి తోటగా లాలిలాలు జోలాలిలు లాలిలాలు జోలాలిలు లాలిలాలు జోలాలిలు లాలిలాలు జోలాలిలు. సాగర సంగమం చిత్రాన్ని రక్తి కట్టించడంలో వేటూరి గారి సాహిత్యం, ఇళయరాజా గారి సంగీతం, ఎస్పీబి గాన వైవిధ్యం ఎంతలా చేతులు కలిపాయో అదో చరిత్ర. ఈ చిత్రంలో బాలుగారు, శైలజ గారు పాడిన వేదం అణువణువున నాదం అనే పాట వెనుక చిన్న కథ ఉంది. రికార్డింగ్ రోజున ఇది మంచి పాట, మరికొన్ని రిహార్సల్స్ చేసి ఉంటే బాగుండేదేమో అని బాలుగారికి అనిపించిందట. ఇళయరాజా సరే అంటూ మరో డేట్ ఫిక్స్ చేశారు. కానీ ఫిక్స్ చేసిన తేదీ నాడు ఏదో అర్జెంట్ పని వల్ల ఆయన రికార్డింగ్కి రాలేకపోయారట. అప్పుడు బాలుగారు శ్రద్ధ తీసుకుని పాట సంతృప్తికరంగా వచ్చే వరకు రిహార్సల్స్ చేసి రికార్డింగ్ చేయించి ఇళయరాజా సిద్ధం చేసిన ఇంటర్లూడ్స్తో వాయిస్ పార్ట్ మిక్సింగ్ కూడా పూర్తి చేసి ఇసై జ్ఞాని మెప్పును పొందారట. ఈ నేపథ్యంలో ఆ పాట విందాం. బాలుగారి అంకిత భావానికి జోహార్ అందాం. గమగ సరీ సే గమగ గమగ మదని ధని సని
గెస్ట్ హౌస్ లో కూర్చుని దర్శకుడు వంశీ గారు అన్వేషణ చిత్ర కథ రాసుకున్నారట. మ్యూజిక్ సెట్టింగ్స్ కోసం ఇళయరాజా గారితో కలిసి మధురై వెళ్ళాక కథ రాసుకున్న ఫైల్ మిస్ అయిందట. ఏమీ తోచని వంశీ గారు గుర్తుకొచ్చిన సన్నివేశాల్ని అటు ఇటుగా ఇళయరాజా గారికి వివరిస్తే ఆయన అద్భుతమైన బాణీలు అందించారట. కీరవాణి రాగంలో చేసిన బాణీకి ఆ రాగం పేరునే పల్లవిగా ఉపయోగించి వేటూరి గారు చిలక పలుకుల పాట రాశారు. తాము పాడిన డ్యూయట్స్లో తొలి వరుసలో ఉండేలా ఎస్పీబి ఎస్ జానకి గారులు ఈ పాటను ఆలపించారు. సని రిరి స గగ గరి మమ మగ పాని దబ మగరి సని కీరవాణి చిలకల కొలికిరు పాడవే మే వలపులి తెలుపగా విరపూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువులు తడిసిన మధుర సవాణి కీరవాణి చిలకల కొలికిరు పాడవే మే వలపులి తెలుపగా సపమగ పాని సరిగరిగ సీపాయి పూలలో అందమై ఈ గాలిలో కందమై నా తోటలో చిత్రమై ఈ బాటనే నడచిరా ఇలా రాలినప్పుడు
చూసిన ఆశలు విరితేనెలు జల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురస వాణి కిరవాణి చిలకల కొలికిరు పాడవేమి వలపులి తెలుపగా ఇంకెన్నాళ్ళు బతుకుతారో తెలియదు కానీ బతికినన్నాళ్ళు సంతోషంగా ఉంటారు అంటూ మృత్యువుతో సవాలు చేసిన ప్రేమికుల కథను కవితాత్మకంగా కమనీయ దృశ్య కావ్యంలాగా ఆవిష్కరించిన చిత్రం మణిరత్నం గారి గీతాంజలి. ఈ చిత్రంలో వేటూరి ఇళయరాజా గారుల కాంబినేషన్కి ఎస్పీబి చిత్ర జానకి గారుల గళాలు అమోఘమైన రసస్ఫూర్తిని అందించాయి. వాటిలో నిప్పులో కాలని, నీటిలో నానని, గాలిలా మారని ప్రేమ సత్యాన్ని చాటి చెప్పిన ఈ గీతం అద్భుతం అజరామరం. ప్రియా 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 ప్రియా
మహల్ శోభకి పేదవాడి ప్రేమకి చావు పల్లకి నిధి కన్నా ఎదమిన్న గెలిపించు ప్రేమనే కథ కాదు బ్రతుకంటే బలికారి ప్రేమనే తీర్చమంది కసి అబ్బాస్ టబు ప్రధాన పాత్రల్లో లవ్ ట్రయాంగిల్ ఇతివృత్తంతో వచ్చిన తమిళ చిత్రం కాదల్ దేశం 1996లో వెలువడ్డ ఈ సినిమాలో ఎస్పీబీ గారు హీరోయిన్ తండ్రిగా నటించారు. కాలేజీ గొడవలు, ఆటపాటలు, కుర్రకారు ప్రేమ వ్యవహారాలతో నిండిన ఈ చిత్రం ప్రేమ దేశం పేరుతో అనువాద చిత్రంగా వెలువడి రెండు భాషల్లోనూ విజయం సాధించింది. ఇందులో కాలేజీ స్టైలే, ముస్తఫా ముస్తఫా లాంటి ఏఆర్ రెహమాన్ బాణీలు యువతను ఆకట్టుకున్నాయి. రోజాతో ఆరంభమైన రెహమాన్ బాలుగార్ల కాంబినేషన్ ప్రేమదేశంలో పై స్థాయిలో ఉండే ఓ వెరైటీ పాటను అందించింది. బాలుగారితో పాటు ఓఎస్ అరుణ్ ఆలపించిన ఈ గీతాన్ని భువనచంద్ర గారు రాశారు. మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నావోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయింది నీ శ్వాసలోన అది చేరింది నేనున్న సంగతే మరిచింది ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియ నాగోడు ప్రేమా నీవు
నీతోనే బ్రతికున్నా నను నేనే మరిచినా నీ తోడు విరహాన వేగుతూ ఏనాడు వినిపించదా ప్రియా నాగోడు ప్రేమ నా నీడ నన్ను విడిపోయింది నీ శ్వాసలో నాది చేరింది నేనున్న సంగతి మరిచింది ప్రేమ ప్రేమ ఒకట్లో తెలుగులో నేరుగా నిర్మించిన చిత్రం ప్రియమైన నీకు. ఈ చిత్రం ద్వారా పరిచయమైన సంగీత దర్శకుడు శివశంకర్ గారు అందమైన రెండు వెర్షన్ల టైటిల్ సాంగ్ని జనరంజకంగా ట్యూన్ చేశారు. మనసున ఉన్నది చెప్పాలనున్నది అంటూ ఫీమేల్ వెర్షన్ చిత్రగారు పాడితే, మనసున ఉన్నది చెప్పేది కాదని అంటూ ఎస్పీబి గారు మేలు వెర్షన్లో హృద్యంగా ఆలపించారు. నన్ను రమ్మన్నా చెలిమి వెన్నెల, దాటి రానంది చీకటి కాపలా వంటి వాక్యాలతో ప్రేమ గీతాన్ని సీతారామశాస్త్రి గారు తాత్వికంగా కవితాత్మకంగా చెబితే దానికి ఎస్పీబి గారి గళం ఎంత అందంగా స్పందించిందో మీరే వినండి. మనసున ఉన్నది చెప్పేది కాదని మాటున దాచేదెలా, మనదనుకున్నది చేజారిందని నమ్మకపోతే ఎలా, మరి మరి తలచి ఊహలలోనే దాచి సాటుగా చూసేదెలా, తగదని తెలిసి తలపేయాపలేని తప్పును చేసేదెలా, ఇకనైనా చెరగాలి నల్లని నీడలా నన్ను వెంటాడేగలా, మనసున ఉన్నది చెప్పేది కాదని మాటున దాచేదెలా.
ఆకాశ గంగని నింగి గుండెల్లో నలుపు కడగని పురిసే చల్లని వాద జల్లుతూ కళ్ళ ముందున్న సత్యాన్ని చూపని రెప్పచాటున నిదుర కరగని పువికే వెచ్చని కన్నీళ్లతో అందిస్తున్న నా ప్రియమైన నీకు పక్షిలు తలుగా నా ప్రతి ఆశని కలకాలం నీ నవ్వై నిన్ను నడిపించని నన్ను వెంటాడే కల మనసున ఉన్నది చెప్పేది కాదని మాటున దాచిరలా చెలిమి వెందెల దాటిరానంది చీకటి కాపల ఇకపై తెరలను తీసేదెలా నిన్ను నిన్నలు ఆపిన నిజమిల జ్ఞాపకాలతో అల్లింది సంఖ్యల గతమే సిలువగా మోసేదెలా ఇచ్చేస్తున్న నా ప్రియమైన నీకు నీకై వెతికిన నా ప్రతి శ్వాసని నిన్ను చేరి చిగపువై కొలువై నన్ను వెంటాడే కల మనసున ఉన్నది చెప్పేది కాదని మాటున దాచేదెలా మనదనుకున్నది చేజారిందని నమ్మకపోతేగలా మరి మరి తలచి ఊహలలోనే దాచి చాటుగా చూసేదెలా తగదని తెలిసి తలపే ఆపలేని తప్పును చేసేదెలా ఇకనైనా చెరగాలి నల్లని నీడలా నన్ను వెంటాడేగలా భద్రాచలంలో రాముడికి గుడి కట్టించిన కంచర్ల గోపన్న గారు కారాగారానికి వెళ్లారు. కఠిన శిక్షలు అనుభవించారు. అడుగడుగున పరీక్షించిన దైవాన్ని ఆర్తిగా వేడుకుంటూ కీర్తనలు శతక పద్యాలు రాసి భక్త రామదాసుగా ఖ్యాతికెక్కారు. 1964లో నాగయ్య, 2006లో నాగార్జున హీరోలుగా ఆ మహాభక్తుడి చరిత్ర వెండితెర మీద 2 సార్లు వెలువడింది. నాగార్జునతో వచ్చిన శ్రీరామదాసుకి కీరవాణి గారు స్వరాలు కూర్చారు. చిత్రంలోని పతాక సన్నివేశం కోసం వేదవ్యాసగారు రాముని నిలదీస్తూ నిజ భక్తితో స్మరిస్తూ ఆ మహాభక్తుడి ఆవేదనను అక్షరబద్ధం చేశారు. పల్లవి నుంచి ముక్తాయింపు వరకు రామదాసులో తాదాత్మ్యం చెందిన ఎస్పీబి గారు ప్రతి పదాన్ని అర్థవంతంగా భావయుక్తంగా ప్రకటిస్తూ గళంతోనే నటించారు. గగనాలు తాకేలా ఆలపించారు. కరుణాపయోనిధి నువ్వే దిక్కని నమ్మడమా, నీ ఆలయమును నిర్మించడమా, నిరతము నిన్ను భజించడమా, రామకోటి రచించడమా, సీతారామస్వామి నే చేసిన నేరవదేమీ, నీ దయ చూపవదేమీ, నీ దర్శనమేయవిదేమీ, దాశరథి కరుణాపయోనిధి
నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు చవరి నీకు తోబుట్టువా ఎంగిలి పళ్ళను తిన్నావు నీ రాజ్యము రాసిమ్మంటినా నీ దర్శనమే ఇమ్మంటిని కాని ఏలరావు నన్నేలరావు నన్నేల ఏలరావు సీతారామ స్వామి సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి నీ దయ చూపవదేమి నీ దర్శనమీయవదేమి రక్షణ విశ్వ విలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసేమిరా డాండ 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 నినదంబుల జాండము నిండ మత్తవే దండము నెక్కి నీ పొగడు నీ అభయవ్రతమేదిరా ప్రేమరసాంతరంగ హృదయంగమ శృంగ శుభాంగ రంగ బహురంగ దభంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్యపారంగ సుశ్రుతి విహంగ పాప పృథు సంగ విభంగ తన పతంగా మధుమంగళ రూపము సూపవేమిరా గరుడ గమనరారా గరుడ గమనరారా గగన సీమలకేగిన గానగంధర్వుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. మీకు నచ్చిన గీతాలతో వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.